ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సుదీర్ఘంగా చంద్రబాబు మొదటి 5 సంతకాల ఫైల్స్కు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించింది మంత్రివర్గం. మెగా డిఎస్సి నిర్వహణకు ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపింది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు, సామాజిక పెన్షన్ల పెంపుకు ఆమోదం తెలిపింది. స్కిల్ సెన్సెస్ కార్యక్రమాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి నిర్వహణకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. కొత్తగా టెట్ నిర్వహించాలా లేదంటే టెట్ లేకుండానే డిఎస్సి నిర్వహించాలా అనే ప్రతిపాదనపై కేబినెట్ చర్చిస్తోంది. జూలై 1 నుంచి నిర్వహించే డిఎస్సి నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను కేబినెట్ ముందుంచారు అధికారులు. డిసెంబర్ 10లోగా 16,347 పోస్టుల భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. వీటితో పాటు అనేక అంశాల మీద కేబినెట్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. సో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన బ్రీఫింగ్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు వన్స్ కేబినెట్ మీట్ పూర్తయిన తర్వాత. సో ప్రస్తుతం మనకందుతోన్న సమాచారం ప్రకారం మొదటి 5 సంతకాల మీద కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలను చర్చిస్తున్నారు వీటి మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వీటికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, టెట్కి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్టుంది, దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఈ 5 సంతకాలు కాకుండా ఇంకా ఏ అంశాలను చర్చిస్తున్నారు? సార్, అంటే ఇప్పుడే మనకు లోపల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అధికారికంగా కేబినెట్ ఎజెండాలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా భేటీ ముగిసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి మొదటి 5 సంతకాలకు సంబంధించి రాటిఫికేషన్, అంటే కేబినెట్ అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ 5 సబ్జెక్టుల మీద కూడా బ్రీఫ్గా చర్చించిన తర్వాత, ఒక్కొక్క సబ్జెక్టు మీద చర్చించిన తర్వాత వాటికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. దీంతోపాటుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం, మొత్తం ఈ 6 అంశాల మీద కేబినెట్ ఎజెండా ఉంది. దీనికి సంబంధించి ఈ 6 అంశాలు కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా పెన్షన్ల పెంపునకు సంబంధించి ఆర్థిక పరిస్థితి, పెన్షన్ల పెంపునకు, ఎందుకంటే ఈసారి ప్రతి నెల పడేటటువంటి భారం కంతే కూడా, ఎందుకంటే 65 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయాలి. అటు వృద్ధులు కానీ, వితంతులు కానీ, దివ్యాంగులు కానీ, పూర్తిగా మంచన పడి ఎలాంటి పని చేయలేనటువంటి వారు కానీ, వీరందరినీ కూడా చూసుకున్నట్లయితే 4,400 కోట్ల భారం ఈ నెల పడుతుంది. ఎందుకంటే ప్రతి నెల ఎంత పెద్ద భారం ఉండదు. ఈసారి 3,000 నుంచి మరొక 1,000 పెంచడం, 4,000 పెంచడం, అలాగే గత 3 నెలలకు 1,000 రూపాయలు చెప్పిన అదనంగా ఇస్తామని చెప్పారు కాబట్టి అది 7,000 ఇవ్వడం. సో దీనివల్ల అధికంగా భారం పడుతుంది. సో ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, దాని మీద అయితే నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ నెల 1వ తేదీనే ఇంటింటికి పెన్షన్లు అందజేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా అధికారులు తగినటువంటి చర్యలు తీసుకోవాలి. పెన్షన్ల పంపిణీని గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇంటింటికి ఏ విధంగా పంపిణీలు చేయాలనే దాని మీద ఇప్పటి నుంచే కూడా అధికారులు పూర్తి సన్నద్ధమై ఉండాలని చెప్పేసి కూడా కేబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి పరిస్థితి. అలాగే అన్న క్యాంటీన్లకు సంబంధించి ఆగస్టులాగా 100కు పైగా క్యాంటీన్లను, అన్న క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరించడానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 100 రోజుల్లోగా 200కు పైగా క్యాంటీన్లు పునరుద్ధరించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఫైల్ మీద సంతకం చేశారు. వీలైనంత త్వరగా, మరీ 100 రోజులు కాకుండా ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఎక్కడైతే భవనాలు పూర్తవుతాయో అటువంటి చోట్ల తిరిగి పునరుద్ధరించే విధంగా కూడా ముందుకెళ్ళడానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సో వచ్చే అసెంబ్లీ సమావేశాలను, జూలై 2వ వారంలో జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి పూర్తిగా చట్టాన్ని రద్దు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో మొత్తంగా మెగా డిఎస్సితో పాటుగా 5 సంతకాలు, అలాగే స్కిల్ సెన్సెస్, ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం, ఈ అజెండా అయితే పూర్తయిపోయింది. అజెండా తర్వాత ప్రస్తుతం మంత్రులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కొనసాగుతుంది. 17 మంది కొత్త మంత్రులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మంత్రులుగా ఆయా శాఖలను ఏ విధంగా నిర్వర్తించాలి అనే దాని మీద మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో వచ్చేటటువంటి రాజకీయ విమర్శలను కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద కొత్తగా కేబినెట్లోకి వచ్చినటువంటి మంత్రులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రులతోటి ఈ సమావేశం కొనసాగుతుంది. మరొక 1.5 గంటల పాటు మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఎంపీ రావు.